TMC సర్వసభ్య సమావేశం సాదాసీదాగా సాగింది. మీటింగ్లో ఎక్కువగా చెత్తపైనే చర్చించారు సభ్యులు. ఎల్ఈడి లైట్లు, ప్రోటోకాల్ ఇష్యూస్ తప్ప ఇతర అంశాలు అంతగా చర్చకు రాలేదు. ప్రజా సమస్యల పరిష్కారానికి అధికారులు కలిసి రావడం లేదని మేయర్కి ఫిర్యాదు చేశారు కార్పొరేటర్స్. మేయర్ బొంతు రామ్మోహన్ అధ్యక్షతన బల్దియా సర్వసభ్య సమావేశం కొనసాగింది. చెత్త సేకరణ, ఎల్ఈడి లైట్లు, కాలనీ రోడ్లతో పాటు అధికారుల నిర్లక్ష్యంపైన సభ్యులు ఎక్కువగా చర్చించారు. అధికారులు సమస్యలపై సరిగా స్పందించడం లేదని సమావేశంలో గోడు వెళ్లబోసుకున్నారు కార్పొరేటర్స్. కాలనీలో ఇంటింటికీ తిరిగి ప్రజా సమస్యలు తెలుసుకుంటుంటే అధికారులు మాత్రం తమతో కలిసి రావట్లేదని మేయర్కు ఫిర్యాదు చేశారు. సిటీలో పారిశుద్ధ్య నిర్వహణ అధ్వానంగా తయారైందని సమావేశంలో చెప్పారు కార్పొరేటర్లు. ఎక్కడ చూసినా చెత్త కుప్పలే కనిపిస్తున్నాయని, దీంతో జనం రోగాల బారిన పడుతున్నారని అధికారులను నిలదీశారు. చెత్త సేకరణ కోసం స్వచ్ఛ ఆటోలను ఏర్పాటు చేసినా అన్ని డివిజన్లకు సరిపోవడం లేదన్నారు. సిటీలో మరిన్ని ఆటో రిక్షాలను పెంచాలని సభ్యులు కోరారు. దీనికి స్పందించిన కమిషనర్ మరో 2 నెలల్లో 500 కొత్త ఆటోలను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్క కార్పొరేటర్స్ కూడా ప్రతి వారము ఆదివారము ఒక్కొక్క బస్తీకో అపార్ట్మెంట్స్ కో వెళ్లి మొత్తం పాదయాత్ర చేసి వస్తున్నాము. అయితే అక్కడ ఉన్న సమస్యలు మేము రాసుకొని వస్తున్నాం. అక్కడ వాళ్ళకి ఏమేమి సమస్యలు ఉన్నాయో అవన్నీ రాసుకొని వస్తున్నాం. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుండి, జిహెచ్ఎంసీ నుండి, వాటర్ వర్క్స్ నుండి, రెవెన్యూ డిపార్ట్మెంట్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుండి ఆఫీసర్స్ ని ఆ వారం లోపల ఒక మీటింగ్ అరేంజ్ చేస్తే సగం కంటే ఎక్కువ తీరుతాయి కదా పోయి మా సమస్యలు. Through Chief Secretary, again we will request to issue instruction to all the government departments, whether water or electricity and other related revenue department, they have to understand, they have to solve that problem at that level. సిటీలో మెయిన్ రోడ్లు బాగానే ఉన్నా గల్లీ రోడ్లు అధ్వానంగా ఉన్నాయని మేయర్ దృష్టికి తీసుకొచ్చారు కార్పొరేటర్లు. ఇప్పటికే ఎన్నోసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలకు ఒకసారి జోన్ పరిధిలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేయాలని మేయర్ను కోరారు. వచ్చే వారం నుంచి మంత్రి కేటీఆర్ టౌన్ హాల్ మీటింగ్ ఉంటుందని, అక్కడే సమస్యలను మంత్రికి చెప్పుకునే అవకాశం ఉందని తెలిపారు మేయర్. సిటీలో ప్రధాన సమస్యగా మారిన చెత్త సేకరణ, డంపింగ్ విషయం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది. ఇంటింటికి తిరిగి చెత్త సేకరించే వారికి వేతనాలు ఇవ్వాలని కౌన్సిలర్లు కోరగా అది సాధ్యం కాదని చెప్పారు కమిషనర్. ఈ 50 రూపాయలు ఇంటి నుంచి తీసుకుపోవడం అనేది నేను కూడా ఎన్నో సందర్భాల్లో చెప్పాను. మా ఇంటి నుంచి 50 రూపాయలు తీసుకుపోయేవాడు గార్బేజ్ కలెక్టర్. కూర్చోండి, అక్కడికే వస్తున్నాం. నేను జిహెచ్ఎంసీ కమిషనర్ అయినాక మేడం సార్ ప్రమోషన్ వచ్చింది, 100 రూపాయలు ఏమని అడిగారు. కానీ కంట్రోల్ ఒకవేళ ఆయన రెగ్యులర్గా ఇంతకు మొదలే అన్నారు ఈ ఆటో వాళ్ళు రాకపోతే ఏం చేస్తారని ఇంకో క్వశ్చన్ అడిగారు. ఆటో వాళ్ళు రాకపోతే నువ్వు 30 రోజులలో 15 రోజులు వచ్చినావు కాబట్టి 25 రూపాయలు ఇస్తామనే కంట్రోల్ కనీసం నెగోషియేట్ చేసేటువంటి కెపాసిటీ ఆ మహిళకు కానీ ఆ గృహిణికి కానీ ఉంటుంది. వన్స్ వీ గివ్ దట్ చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ మెయింటెనెన్స్ వాళ్ళే చేసుకొని వాళ్ళే తీసుకునేటువంటి మోడల్ ఉత్తమమైనటువంటి మోడల్. ప్రపంచంలో ఎక్కడైనా కూడా గార్బేజ్ ప్రొడ్యూసర్ విల్ పే, అందుకోసమనే మిగతా నగరాలు కూడా మన వైపు చూస్తున్నాయి. అది సమావేశంలో 114 మంది వార్డ్ కమిటీల సభ్యులను, 276 మంది ఏరియా సభ ప్రతినిధులను నియమిస్తూ సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఉదయం నుంచి మేయర్ ఛాంబర్లో వార్డ్ కమిటీ, ఏరియా సభ ప్రతినిధుల విషయంలో మేయర్తో పెద్ద ఎత్తున మంతనాలు సాగించి చివరికి లిస్టును ఫైనల్ చేశారు. అయినా మరిన్ని డివిజన్లలో వార్డ్ సభ్యులు, ఏరియా కమిటీలు ఖాళీగానే ఉన్నాయి.